మెగా అభిమానులు పండగ చేసుకునే ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. అది కూడా మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రం సైరా నరసింహారెడ్డి గురించి. ఇంతకీ ఆ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటి అనే కదా మీ సందేహం. వివరాలకు వెళ్తే, చిరంజీవి కంబ్యాక్ మూవీ ఖైదీ నంబర్ 150 తర్వాత తదుపరి సినిమా కోసం చాలా గ్యాప్ తీసుకున్నారు. ఎట్టకేలకు చారిత్రాత్మక చిత్రం సైరా నరసింహారెడ్డి మొదలుపెట్టి అందరిలోనూ ఆసక్తి నింపారు. ఇటీవలే షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా సైరా నరసింహారెడ్డి పోస్టర్ రిలీజ్ చేస్తూ ఇప్పటికే ఉన్న ఆసక్తిని రెట్టింపు చేస్తున్నారు మేకర్స్. ఇక ఇటీవల విడుదలైన సైరా నరసింహారెడ్డి టీజర్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తూ రికార్డు స్థాయిలో వ్యూస్ రాబడుతోంది. ఇంతలో సైరా ప్రీ రిలీజ్ వేడుకకు సంబంధించిన ఆసక్తికర వార్తలు బయటకొస్తున్నాయి. గతంలో ఎన్నడూ ఏ సినిమాకు చేయని రీతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని అత్యంత గ్రాండ్ గా చేయాలని భావిస్తున్నారు రామ్ చరణ్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పనులు మొదలయ్యాయని తెలుస్తోంది. ఈ నెల 15వ తేదీన ఈ వేడుకను కర్నూలులో నిర్వహించబోతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక ఈ మెగా వేడుకకు అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, మోహన్ లాల్ ముఖ్య అతిథులుగా హాజరు కాబోతున్నారని తెలుస్తోంది. సైరా నరసింహారెడ్డి తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో అన్ని భాషల్లో అంచనాలు పెరిగేలా ఇలా ప్లాన్ చేశారట రామ్ చరణ్. కొనిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై 300 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కింది సైరా నరసింహారెడ్డి మూవీ. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. 1857 బ్రిటిష్ కాలం నాటి కథ కావడంతో అప్పటి పరిస్థితులకు అద్దం పట్టేలా భారీ సెట్స్ వేసి హైరేంజ్ లో రూపొందించారు ఈ చిత్రాన్ని. అక్టోబర్ 2న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.